జోహార్ బొక్కల్ జయశంకర్ గారికి, జోహార్ బొక్కల్ జయశంకర్ గారికి, జోహార్ బొక్కల్ జయశంకర్ గారికి, జోహార్ తెలంగాణ రైతులకు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుల ప్రముఖులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు చూసుకున్నట్టయితే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి మరి ఆశయాలను, మరి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై మరి ఉందని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. జగిత్యాల గడ్డ మించి మరి సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా సార్ గారి వర్ధంతి రోజున ఓపెన్ అవుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కాళేశ్వరం ప్రాజెక్టుగా మరి నామకరణం చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకో రిక్వెస్ట్ సార్, తెలంగాణ ఏర్పడి 5-6 సంవత్సరాలు అవుతుంది, ప్రతి సంవత్సరం కూడా జయంతి వర్ధంతి మరి సందర్భంగా తెలంగాణ వాదులు ఒక డిమాండ్ చేస్తున్నారు. సార్ జీవిత పాఠ్యాంశాన్ని మరి పాఠ్యాంశంగా జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ప్రతిసారి కోరుతున్నాం. కానీ ఇప్పటికి కూడా మరి ఎందుకో మరి మరి సార్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ఎందుకు చేర్చలేడో మరి సీఎం కేసీఆర్ గారు మరి ఇప్పటికి కూడా తెలంగాణ వాళ్లకు అర్థం కావడం లేదు సార్. మరి ఈ కార్యక్రమంలో అంటే సమయ భావం కొంచెం చిన్నగా ఉంది, అక్కడ కూడా ప్రొఫెసర్ జయశంకర్ తన కళ ఆశయం తెలంగాణ ఏర్పడాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసినటువంటి మహనీయుడు. అతని ఆశయాలు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అతను చూడలేకపోయాడు. తెలంగాణ సాకారమైంది, తెలంగాణలో గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని, గ్రామాలు బాగుపడాలని, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమం జరగాలని ఏకైక లక్ష్యమైనది. తర్వాత నీళ్లు నిధులు నియామకాలు జరగాలని, ఒక చిన్న రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధికి బాగుంటాయనే ఉద్దేశంగా అతడు కలలు కన్నారు. ఆ కలలను సాకారం చేయడానికి ఈ ప్రభుత్వం సహకరించడం లేదు. ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ లేవు, ఓన్లీ అధికారికంగా ప్రజల మన్ననలు పొందడానికి మాత్రమే జయంతి వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వము చేయడం జరుగుతుంది. కానీ అతని ఆశయాలు ముందుకు తీసుకెళ్ళి ఆశయాలను సాధించినట్టుంటే ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు అన్న జీవన్ రెడ్డి గారికి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి జీవన్ రెడ్డి గారికి, మరియు అలాగే కార్యకర్త ఉమామహేష్ గారికి, ఇంకో గంగిరెడ్డి గారికి నా తోటి తెలుగుదేశం పార్టీ నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు కూడా నా హృదయపూర్వక అభినందనలు ఆశీస్సులు తెలియజేస్తూ, ప్రొఫెసర్ జయశంకర్ గారు 1969లో ఒక యువకుని గారు, ఒక విద్యార్థి నాయకుని గారిని మొదలుపెట్టి తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కూడా ఎంతో శ్రమించిన వ్యక్తి. 1969 నుంచి 2009 వరకు నిర్వీరంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి. 2009లో వ్యక్తి తెలంగాణ ఉద్యమం ప్రారంభం ముందు మరి మన నీళ్లు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, నిధులు ఏ విధంగా పోతూ ఉన్నాయి, వనరులు ఏ విధంగా పోతూ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అయితే మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక వివరించి తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా లేపినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉన్నది, ప్రతి యువత కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన కళ్ళకన్నా బంగారు తెలంగాణ వచ్చినప్పుడే, ఆయన కళ్ళని ఉద్యోగాలు నీళ్లు నిధులు నియామకాలు అన్నీ కూడా మన తెలంగాణ ప్రజలకు అందినప్పుడే మరి ఆయన ఆశయాలు మనం కొనసాగించిన వారు అవుతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ప్రజలందరికీ గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన జీవన్ రెడ్డి గారికి మరియు పెద్దలందరికీ, ముఖ్యంగా ఉమామహేష్కి ఈ విగ్రహం ఏర్పాటు చేసిన ఉమామహేష్కి కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయన జీవితాన్ని తెలంగాణకు అర్పించిన
రావడానికి ముందే కొన్ని రోజుల ముందే చనిపోవడం జరిగింది. నిజంగా ఆయన మన తెలంగాణ వచ్చి ఉంటే ఇదంతా చూస్తే కూడా బాధపడేవారు కావచ్చు. ఎందుకంటే తెలంగాణ రావడం మన నిధులు మన నియామకాలు అనుకున్నారు, కానీ ఏది కూడా మనకు కాకుండా పోయాయి. మన నిధులు మనకు కాకుండా అప్పుల పాలైంది, అదేవిధంగా మన నీరు మనకు కాకుండా ఆ నీటిపై కూడా కొన్ని లక్షల కోట్ల అప్పులో ఇప్పుడు మనం ఉన్నాము. అదేవిధంగా నియామకాలు నిజంగా ఎంతోమంది బలిదానాలతో తీసుకొచ్చుకున్నాయి తెలంగాణ. ఈరోజు ఒకరికి ఒక్కొక్క కొంతమందికి కూడా ఉద్యోగాలు లభించలేని స్థితిలో ఉంది తెలంగాణను. నిజంగా ఈ దుస్థితి చూస్తే జయశంకర్ గారు నేను ఎందుకు తెచ్చుకున్నానా అనే బాధ పరిస్థితికి ఈరోజు మన తెలంగాణ ఉండడానికి కారణం టీఆర్ఎస్ గవర్నమెంట్. నిజంగా మన తెలంగాణ మనకు వస్తే మనం ఎంతో బాగుపడతాము అనేసి కొన్ని ఆయన జీవితాన్ని అర్పించిన జయశంకర్ గారిని ఈరోజు మనం స్మరించుకోవడము నిజంగా ప్రతి ఒక్కరి బాధ్యతగా, అదేవిధంగా ముందు తరాల వారికి కూడా ఇది ఆయన జీవిత చరిత్ర తెలియాలి అంటే పాఠ్య పుస్తకాల్లో తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి పోరాట వీరులది ప్రతి ఒక్క ముందు తరాల వారికి పిల్లలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది కాబట్టి ఆయన నన్ను స్మరించాలని, ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని, అదేవిధంగా పోరాట స్మృతుల మీద ఆయన ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా రచనల ద్వారా కూడా మన తెలంగాణ యొక్క ప్రాధాన్యతను బయట దేశాలకి తెలియజెప్పిన ఘనత కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారిని. ఆయన స్మరించుకోవడం మరోసారి ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించిన రోజు వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత, ఇక్కడ విచేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత. మరి ముఖ్యంగా ప్రతి కార్యక్రమం సమయానికి టీవీ సూర్యం గారు, తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి మహంకాళి రాజన్న గారు, మల్లారెడ్డి గారు, స్థానిక ఎంపీటీసీ గారు, జగిత్యాల మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులు జికె మహేష్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఇతర గౌరవ పెద్దలు, విద్యార్థులు, విద్యార్థులు, పుత్రుడు యువజన కాంగ్రెస్ నాయకులు నరేష్ గారు, అందరికీ మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ఇలా వారి వర్ధంతి కార్యక్రమాన్ని మనం వీల్చుకోవడం జరుగుతుందని చెప్పంటే వారి ఆశయ సాధన గురించి పాడుకుంటప్పుడు మాత్రమే వారి నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పని చెప్పక తప్పదని చెప్పాను. ఆయన విద్యార్థి దశ నుండే తెలంగాణ ప్రాంతం ఒక వేరు రాష్ట్రంగా రూపుదిద్దుకోవాలని చెప్పని తలంచినటువంటి వాడు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా కూడా ఒక విద్యార్థిగా తెలంగాణ ప్రాంత విలీనాన్ని వ్యతిరేకించినటువంటి వాడు. వాస్తవంగా మన తెలంగాణ ఉద్యమ చరిత్రను సమాజానికి చాటి చెప్పినటువంటి ఘనత ప్రొఫెసర్ జయశంకర్ గారిదే అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మరి సజీవంగా చూడలేకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో వారి ఆలోచనకు అనుగుణంగా మనం రూపుదిద్దుకోబడ్డప్పుడు మాత్రమే వాడికి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పని మరొకసారి ఉద్ఘాటిస్తున్నామని చెప్పండి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, యావత్ తెలంగాణ సమాజం ఇందులో భాగస్వామ్యం. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమ బలోపేతంలో భాగంగా ఏ ఆత్మత్యాగాలకు బలిదానాలకు పాల్పడ్డటువంటి ఒక విద్యార్థులు, నిరుద్యోగ యువతి వల్ల మరి వారి ఆశయాల సాధన అనేది కలగా మిగిలిపోవటం కొంత బాధాకరం అని చెప్పి చెప్పాలి తప్పదు. ముఖ్యంగా జయశంకర్ గారు మన విద్య బలోపేతం కాబట్టినప్పుడు మాత్రమే మానవ వనరుల సృష్టికి తోడ్పడుతుంది. ఇలా విద్యావకాశాల కల్పన ఒక సంవత్సర కాలంలో ఈ ఖాళీలన్నీ భర్తీ చేసే విధంగా మరి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహింపబడినప్పుడు మాత్రమే యువకులను మనం గౌరవించిన వాళ్ళం అవుతాము, తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించినటువంటి వాళ్ళం అవుతాము. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో బలిదానం చేసుకున్నటువంటి ఒక వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది అనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా స్థానికంగా జగిత్యాలలో జయశంకర్ గారి స్ఫూర్తికి నిదర్శనంగా సోదరుడు ఉమాశంకర్ గారు ఇక్కడ ఎస్కేఎన్ఆర్ కళాశాల సమీపాన
విగ్రహ ఏర్పాటే కానీ ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమాల నిర్వహణకు వారు చూపెట్టిన చొరవకు వారి హృదయపూర్వకంగా అభినందిస్తూ, ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణ ప్రాంతానికి సాగునీటి సౌకర్యం అందింపజేసేటటువంటి ఒక ఏ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నారో, స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టే జయశంకర్ గారి పేరిట నామకరణం చేయబడ్డటువంటి ఒక భూపాలపల్లి జిల్లాలో అది రూపుదిద్దుకుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు దాన్ని వారి పేరట అని పేర్కొన్నప్పుడు మాత్రము మరి నిజమైనటువంటి రివార్డు అర్పించడం వల్ల మొత్తం ఈరోజు వారి వర్ధంతి కావటం అది కాకతాళీయమైనప్పటికీ, ఒకటి ఈరోజు జయశంకర్ గారి వర్ధంతి, రెండవది ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఎదుగుతుందో భూపాలపల్లి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరిట నామకరణం చేపట్టి జిల్లాలో ఊపిదిద్దుకోవటం, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా జయశంకర్ గారి పేరిట మరి ప్రకటింపబడాలని చెప్పని డిమాండ్ చేస్తూ, మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పని, వారి ఆశయ సాధన కొరకు అందరం కూడా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరం కూడా పాటుపడాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. కొనసాగిద్దాం. ఏం చేయమంటారు?